హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నటసింహం నందమూరి బాలకృష్ణ గత ఏడాది అఖండ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం గోపిచంద్ మలిలేనితో ఓ సినిమా తీస్తున్నారు. మరోవైపు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా త్వరలో బాలకృష్ణ సినిమా తెరకెక్కనుందని, ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం పడుతుందని కూడా అందరూ అంటున్నారు. అయినా కూడా ఈ సినిమాకు సంబంధించిన అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి, పలు ఆసక్తికరమైన అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఓ తండ్రి కూతురు చుట్టూ ఈ సినిమా కథ అల్లుకుని ఉంటుందనే న్యూస్ బయటకు వచ్చింది. బాలయ్య తండ్రి పాత్రలో కనిపించనుండగా పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల కూతురుగా నటించనుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటికే చెప్పేశాడు. బాలయ్య సరసన ప్రియమణి హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా మరో కొత్త రూమర్ వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో తెలుగు హీరోయిన్ అంజలి బాలయ్య సరసన ఓ ముఖ్య పాత్రలో నటించనుందని, అయితే ఆ రోల్ నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని టాక్ నడుస్తోంది. అంతేకాదు బాలయ్య వెన్నంటే ఉండి ఆయనకు వెన్నుపోటు పడిచే సీన్ అని అంటున్నారు. వరుసగా వస్తున్న వార్తలతో బాలయ్య అనిల్ రావిపూడి సినిమాపై భారీ అంచనా నెలకొంటున్నాయి. ఈ సినిమాలో డైరెక్టర్ అనిల్ రావిపూడి సైతం కామెడీ అంటే యాక్షన్కే పెద్దపీట వేస్తున్నట్లు వార్తలు జోరు అందుకున్నాయి. మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మల్లెల్లి దర్శకత్వంలో ఒక సినిమా తీస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలోనే నడిచే కథతో ఓరమా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ చాలా సార్లు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నడుస్తోంది. ఈ దసరా పండుగకి ఈ సినిమాను విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఇక అనిల్ రావిపూడి తరువాత బాలకృష్ణ ఎవరితో సినిమా చేస్తున్నాడనే విషయంపై కూడా బాలయ్య అభిమానులు ఆసక్తికర చర్చ నడుస్తోంది. Top Telugu TV.